ఎవ్రీవన్ వెల్కమ్ టు కేటీవీ తెలుగు కేసీఆర్ చెప్పిన ఆ ఒక్క మాట వారిలో ఆశలను సజీవంగా ఉంచిందా ఈ మూడు నెలల్లో సీన్ మారిపోతుందని వాళ్ళు ఎదురు చూస్తున్నారా ఇప్పుడు ప్రకటించిన లిస్ట్ కేవలం ట్రయల్ రన్ మాత్రమేనని అసలు గేమ్ నామినేషన్ల నాటికి విడుదలవుతుందని వాళ్ళు ఆశగా ఉన్నారా ఆ లీడర్స్ తమ పని చేసుకుపోయేందుకు వెనకాడటం లేదా ఇంతకీ వాళ్ళకి కేసీఆర్ పద్ధతి నచ్చిందా నచ్చలేదా మానవుడు ఆశాజీవి పొలిటీషియన్ పాజిటివ్ జీవి అవసరాన్ని బట్టి సమయానుకూలంగా ప్రతికూల అంశాలను కూడా సానుకూలంగా మార్చుకోవాలనుకునేవాడే రాజకీయ నాయకుడు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కూడా చాలా మంది నాయకులు వారి బిడ్డలు అలానే ఆలోచిస్తున్నారు పార్టీ నామినేషన్ ఆశించి బంగపడినప్పటికీ కొన్ని గంటల వ్యవధిలోనే కోలుకొని ఉందిలే మంచి కాలం ముందు ముందున అని పాడుకుంటున్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి రెండు మూడు పార్టీలు మారిన నాయకుడు మాజీ ఎంపీ అయిన గుత్తా ప్రస్తుతం తెలంగాణ శాసనమండలి చైర్మన్ తన వయసు మళ్ళీ ఇంటికి పరిమితమయ్యే నాటికి తన కొడుకు అమిత్ రెడ్డిని రాజకీయాల్లో సెటిల్ చేయాలన్న ఆలోచన సుఖేందర్ రెడ్డికుంది దాంతో అమిత్ను లైన్లో పెట్టారు జనంలో తిరగడం అలవాటు చేశారు మీడియాకు ఇంటర్వ్యూలు కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడం వంటి చర్యలతో అమిత్ రెడ్డి జనంలో బాగా పాపులర్ అయ్యారు ఎవరైనా చనిపోతే వారి కుటుంబ సభ్యులకు 25,000 రూపాయలు పంపడం నల్గొండ జిల్లాలో ఎవరైనా పేదలు ఇబ్బంది పడుతూ ఉంటే 10-15,000 రూపాయలు ఇవ్వడం లాంటివి చేశారు ప్రజల సమస్యలను గుర్తించి వారికి సాయం చేసేందుకు అమిత్ రెడ్డి ఒక టీంను కూడా పెట్టుకున్నారు అమిత్ రెడ్డికి మునుగోడు లేదా నల్గొండ అసెంబ్లీ స్థానాన్ని కేటాయిస్తారని ఎదురుచూశారు ఆ దిశగా అధిష్టానానికి రికమెండేషన్లు కూడా చేశారు గుత్తా ఫ్యామిలీ మంత్రాంగం ఫలించలేదు మునుగోడు నల్గొండ స్థానాలు సిట్టింగులైన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కంచర్ల భూపాల్ రెడ్డికి మళ్లీ కేటాయించారు 115 మంది జాబితాలో ఎక్కడా అమిత్ రెడ్డి పేరు లేదు దాంతో బాగా డిసప్పాయింట్ అయిన గుత్తా అమిత్ అంతలోనే తేరుకున్నారు ఇప్పుడు ప్రకటించిన జాబితాలో ఎవరైనా సరిగ్గా పనిచేయని పక్షంలో వారిని మార్చేసి వేరే కొత్త వాళ్లకు అవకాశం ఇస్తామని ప్రకటించారు దాంతో ఒకరిద్దరిని ఆపి తనకు అవకాశం వస్తుందని గుత్తా అమిత్ రెడ్డి ఎదురు చూస్తున్నట్లు సమాచారం మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కాస్త ఓవరాక్షన్ చేసి ఇప్పుడు పూర్తి ఇబ్బందుల్లో పడిపోయారు తన తనయుడు మైనంపల్లి రోహిత్కు మెదక్ టికెట్ ఆశించిన ఆయన ఆ పని సాధ్యమని తెలిసిన తర్వాత ఆర్థిక మంత్రి హరీష్ రావుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు హరీష్ రావును ఓడించి తీరుతానని ఆయన పబ్లిక్గా శపథం చేసి ఇప్పుడు కేటీఆర్ దగ్గర వార్నింగ్ తీసుకున్నారు ప్రస్తుతం బీఆర్ఎస్లో వినిపిస్తున్న మాట మరొకటుంది ఇప్పటికీ పద్ధతి మార్చుకోకపోతే మల్కాజ్గిరి టికెట్ కూడా చేజారిపోతుందని చెప్పుకుంటున్నారు మరి మైనంపల్లి ఫ్యామిలీ అర్థం చేసుకుంటుందా పార్టీ మారతారా చూడాలి ఆఖరిగా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాత్రం అనుకున్నది సాధించారు తన కుమారుడు సంజయ్కు టికెట్ ఇవ్వాలని ఆయన చాలా రోజులుగా కేసీఆర్ని అడుగుతున్నారు అదనంగా టికెట్ అవసరం లేదని తన టికెట్ ఇస్తే చాలని కూడా ఆయన చెబుతూ వచ్చారు ఇప్పుడు ఆయన అభ్యర్థనను కేసీఆర్ మన్నించి కల్వకుంట్ల సంజయ్కు కోరుట్ల టికెట్ ఇచ్చారు అక్కడ విజయావకాశాలు కూడా బాగానే ఉన్నాయని చెబుతున్నారు చూడాలి మరి సో చూసారు కదా వ్యూస్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం కేజీపీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయడం మర్చిపోకండి